దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 10వ వచనము. నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన దేవుడైన యెహోవా దృష్టికి నీతి ప్రవర్తన కలిగి జీవించుచు మన గుడారములో నుండి మన హృదయాలలో ఉన్న పాపదోష అతిక్రమ క్రియలను దూరముగా విసర్జించినప్పుడు మారు మనస్సు పొంది పశ్చాత్తాప హృదయలమై మనఃపూర్వకముగా తిరిగి ఆయన యొద్దకు వచ్చునప్పుడు ఈ ధర్మశాస్త్ర గ్రంథమునందు రాయబడిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనము గాయకొని మన దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా ఆలకించి మన పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ ఆత్మతోనూ మన దేవుని వైపు మళ్ళునప్పుడు యెహోవా మన యందు ఆనందించి మనకు మేలు కలుగునట్లుగా మనకు కలిగిన సమస్త విషయాల్లో ఆయన మనలను వర్ధిల్లజేస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీరు మా పక్షమందుండి సమస్త విషయాలలో మాకు మేలగునట్లుగా మమ్మను వర్ధిల్ల చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.